హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫోనిక్స్ ఫౌండేషన్ అనే సేవా సంస్థ గురించి తెలుసుకుందాము. ఈ ఫౌండేషన్ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ ఫౌండేషన్లో ఎటువంటి సహాయాలు చేయబడతాయి, అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేద విద్యార్థులకి విద్యా సదుపాయం చేయడం మరియు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆర్థిక సహాయం చేయడం మరియు కొన్ని వేల మందికి భోజన సదుపాయం తదితర సేవా కార్యక్రమాలు ఈ ఫోనిక్స్ ఫౌండేషన్ చేస్తుంది. అయితే మనం ఈ ఫోనిక్స్ ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ మనీ డబ్బు ఎలా సంపాదించవచ్చు, దాని గురించి చూద్దాం. అయితే మనం ఈ ఫోనిక్స్ సంస్థనే ఎందుకు నమ్మాలి, ఇలాగ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి అని చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని న్యూస్ పేపర్లు చూద్దాం. సినీ కార్మికులకు నిత్యావసరాల వస్తువులు అందజేస్తున్నటువంటి ఈ ఫోనిక్స్ సంస్థ, అలాగే ఫోనిక్స్ సంస్థకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లు, పాన్ కార్డు తదితర న్యూస్ పేపర్స్ కానీ ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం సేవ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో దాని గురించి తెలుసుకుందాము. ఈ ఫోనిక్స్ ఫౌండేషన్లో మొత్తం 7 లెవెల్స్ ఉంటాయండి. 7 లెవెల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు 10 కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అర్థమైంది కదండి. ఈ ఫోనిక్స్ సంస్థ ద్వారా మనం 7వ లెవెల్స్లో వచ్చిన తర్వాత మనం 10 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ మీరు ఇది యాక్చువల్గా మొత్తం వినండి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, వేరే తదితర కంపెనీలు కావచ్చు, అది చైన్ లింక్ అని చెప్పేసి అందరూ భావిస్తుంటారు. ఇది అట్లా కాదండి. ఇది కంపెనీయే ఆటోమేటిక్ మన కింద మెంబర్స్ని యాడ్ చేస్తుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం ఎలా అనేది. ఫస్ట్ మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడతారండి, దీంట్లో పెట్టి జాయిన్ అవుతారు. ఇందులోంచి 200 రూపాయలు ట్రస్ట్కి వెళ్తుంది, మిగతా 800 రూపీస్ ఉంటాయి కదండి. ఈ 800 రూపాయలు కంపెనీలో మొదటిగా ఎవరు వెళ్తారో సీరియల్ నెంబర్ ప్రకారంగా ఆ 800 రూపీస్ వాళ్లకు వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడు మనం 1000 రూపాయలు ఇచ్చి జాయిన్ అయ్యాం, ఈ ట్రస్ట్లో సేవ చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మనం 1000 రూపాయలు ఇచ్చి కంపెనీలో జాయిన్ అయ్యాం కదండి. ఇప్పుడు ఈ ట్రస్ట్లో మనం డబ్బులు సంపాదించుకోవడానికి కానీ సేవ చేయడానికి కానీ మనం ఎలిజిబుల్ అవుతాం. మీ పేరున ఒక ఐడి మరియు పాస్వర్డ్ మీకు మెసేజ్ వస్తుందండి మీ ఫోన్కి. ఇప్పుడు ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలంటే, ప్రతి ట్రస్ట్ కానీ కంపెనీ కానీ వాటిలో కొన్ని కండిషన్స్ అంటూ ఉంటాయి కదండి. అలాగే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, మీరు తప్పనిసరిగా 1 ఇద్దరిని మాత్రం చేర్పించాలి. అర్థమైంది కదండి. 1 ఇద్దరిని మాత్రం మీరు జాయిన్ చేయాలి 1000 రూపీస్ తోటి. మీరు 1000 రూపాయలు ట్రస్ట్కి ఇచ్చారు, ఇద్దరిని జాయిన్ చేస్తారు. దీని ద్వారా మీకు ఫస్ట్ లెవెల్లో ఎంత డబ్బు వస్తుందంటే, 1 నుండి 800 చొప్పున మొత్తం 1500 రూపాయలు మీకు వస్తాయండి ఫస్ట్ లెవెల్లో. అయితే తర్వాత మీకు ఇందులో మొత్తం మెంబర్స్ని కంపెనీయే కలుపుతుంది. మిగతా మెంబర్స్ ఉంటారు కదండి, మీరు ఇద్దరు చేయిస్తారు కదా, తర్వాత కంపెనీ సీరియల్ నెంబర్ ప్రకారంగా మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వస్తుంది. మీరు సెకండ్ లెవెల్లో వెళ్ళడానికి మొత్తం 7 లెవెల్స్ కదండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు సెకండ్ లెవెల్లో వెళ్ళడానికి మీరు ట్రస్ట్కు 80 రూపీస్ డొనేషన్ ఇస్తారు, అండ్ సెకండ్ లెవెల్ అప్డేట్ చేసుకోవడానికి 1000 రూపీస్ అప్డేట్ చేస్తారు. ఈ 1000 రూపాయలు మీకు వచ్చిన 1500లోంచి మాత్రమే ఇస్తారు. సెకండ్ లెవెల్లో మీ కింద 4 ఫిల్ చేస్తుందండి. అంటే సెకండ్ లెవెల్లో మీకు 1 నుండి 1000 రూపాయల చొప్పున 4000 రూపాయలు మీకు వస్తాయండి.
అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, కంపెనీ నలుగురిని యాడ్ చేస్తుంది మీ కింద. వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి నుండి 1,000 రూపాయలు చొప్పున మీకు 4,000 రూపాయలు మీ అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇలాగే మళ్ళీ మీరు థర్డ్ లెవెల్లో వెళ్ళడానికి ట్రస్ట్కి మీరు ఏం చేస్తారంటే 250 రూపీస్ డొనేషన్ ఇస్తారు. మళ్ళీ థర్డ్ లెవెల్ అప్డేట్ చేసుకోవడానికి 2,000 రూపాయలు అప్డేట్ చేస్తారు. సో ఈ 2,000 రూపాయలు మీరు ఎక్కడి నుంచి చేస్తారండి, మీకు ఆల్రెడీ 4,000 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, సెకండ్ లెవెల్లో వచ్చినాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే థర్డ్ లెవెల్ అప్డేట్ చేసుకోవడానికి మనం 2,000 రూపాయలు మనం అప్డేట్ చేస్తున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు సెకండ్ లెవెల్లో మీ దగ్గర 1,750 రూపాయలు మీకు మిగులుతాయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే థర్డ్ లెవెల్లోకి ఎలిజిబుల్ అవుతారు, వెళ్తారు. థర్డ్ లెవెల్లో ఏమవుతుందంటే కంపెనీ మీకు మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోతుంది, 8 మెంబర్స్ని. ఒకరొక్కరి నుండి మీరు చేసిన సేమ్ మీరు ఎట్లా చేసిరో అట్లా 2,000 రూపాయలు వాళ్ళు మీకు అకౌంట్లో ఇస్తారు. అంటే 8 మెంబర్స్ నుంచి 2,000 రూపాయలు చొప్పున మీకు టోటల్గా 16,000 రూపీస్ వస్తాయండి థర్డ్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు కంపెనీ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక 1,000 రూపాయలు డొనేషన్ ఇస్తాం కంపెనీకి, ఇది మనం ఫోర్త్ లెవెల్ వెళ్ళడానికి. ఓకేనా, దాన్ని అప్డేట్ చేసుకోవడానికి. సో మళ్ళీ ఫోర్త్ లెవెల్ అప్డేట్ చేసుకోవడానికి ఒక 5,000 రూపీస్ మనం అప్డేట్ చేస్తాం. ఓకే, సో మీరు 16,000లోంచి 5,000 రూపీస్ మీరు అప్డేట్ చేస్తారు, కంపెనీకి ఒక 1,000 రూపాయలు డొనేషన్ చేస్తారు. మీకు మిగిలినటువంటి అమౌంట్ ఎంత అనంటే 10,000 రూపీస్ ఉంటుంది థర్డ్ లెవెల్లో. సో 10,000 రూపీస్ మీకు థర్డ్ లెవెల్లో మిగులుతాయి అన్నట్టు. తర్వాత ఫోర్త్ లెవెల్ వెళ్ళడానికి ఈ లెవెల్లో మన కింద కంపెనీ ఏం చేస్తుందంటే 16 మెంబర్స్ని యాడ్ చేస్తుంది. అంటే డబుల్, 8+8 16 మెంబర్స్ని యాడ్ చేస్తుంది అన్నట్టు. మీరు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక 5,000 రూపీస్ మనకు ఇస్తారు. 16 × 5,000 ఎంత అవుతుందండి, మన టోటల్ ఇన్కమ్ ఇప్పుడు 80,000 రూపీస్ వస్తుంది ఫోర్త్ లెవెల్. మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్ అంటే ఫిఫ్త్ లెవెల్ వెళ్ళాలి కదా, దానికోసం ఏం చేస్తామనంటే ఒక 10,000 రూపీస్ మనం 80,000లోంచి 10,000 రూపీస్ మాత్రమే ట్రస్ట్కి డొనేట్ చేస్తాం. మనం డొనేట్ చేసి ఫిఫ్త్ లెవెల్ అప్డేట్ చేసుకోవడానికి, మీన్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక 20,000 రూపీస్ మనం అప్డేట్ చేస్తాం, ఇది ఫోర్త్ లెవెల్లో. సో మన దగ్గర ఇప్పుడు ఫోర్త్ లెవెల్ ఎన్ని ఉంటాయనంటే అమౌంట్ మన అకౌంట్లో 50,000 రూపీస్ మన అకౌంట్లో ఉంటాయి. నెక్స్ట్ మనం ఫిఫ్త్ లెవెల్లోకి వెళ్తామండి. ఓకేనా, ఈ లెవెల్లో మన కింద 16+16 ఒక 32 మంది 32 మెంబర్స్ని కంపెనీ యాడ్ చేస్తుంది. సో దీంట్లో మనం ఇంతకుముందు ఇచ్చిన లాగానే సేమ్ అందరూ ఒక్కొక్కరు 20,000 రూపీస్ మనకు అకౌంట్లో వేస్తారు. ఓకేనా, 20,000 రూపీస్ అందరూ 32 మెంబర్స్ వేస్తే అమౌంట్ ఎంత అవుతుంది, టోటల్గా 6,40,000 రూపీస్ అవుతుందండి ఫిఫ్త్ లెవెల్లో. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏం చేస్తారంటే ట్రస్ట్కి ఒక 40,000 రూపీస్ మనం డొనేషన్ చేస్తాం సిక్స్త్ లెవెల్ వెళ్ళడానికి. అంటే మన దగ్గర 6,40,000 రూపీస్ ఉన్నాయి అకౌంట్లో, మనం ఏం చేస్తామంటే 40,000 రూపీస్ మాత్రమే డొనేషన్ ఇస్తాం. అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏమో 2,00,000 రూపీస్ ఇస్తాం, ఇది సిక్స్త్ లెవెల్కి. ఇంకా లాస్ట్ ఉన్నది ఒక లెవెల్ ఉంటుంది సిక్స్త్ లెవెల్ తర్వాత. ఇప్పుడు మనం సిక్స్త్ లెవెల్ కోసం డొనేషన్ 40,000 రూపీస్ ఇస్తాం, అప్డేట్ చేసుకోవడానికి 2,00,000 రూపీస్ కంపెనీకి ఇస్తాం అన్నట్టు. ఓకేనా, మన ఫిఫ్త్ లెవెల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా, ఇప్పుడు 2,00,000+40,000 మనం ఇచ్చేసినాం కదా కంపెనీకి, మన దగ్గర 4,00,000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సిక్స్త్ లెవెల్కి వస్తాం. సిక్స్త్ లెవెల్కి వచ్చినప్పుడు కంపెనీ మన కింద 32+32 మెంబర్స్ని యాడ్ చేస్తుంది. అప్పుడు ఎంత అవుతారంటే 64 మెంబర్స్ అవుతారు. మనకు ఫిఫ్త్ లెవెల్లో మనం 2,00,000 రూపీస్ ఇచ్చినాం కదా అందరికీ, అలాగే వీళ్ళు ఒక్కొక్కరు మనకు 2,00,000 రూపీస్ ఇస్తారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి. ఓకేనా, సో 64 × 2,00,000 ఎంత అవుతుంది అని అంటే 7th లెవెల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి. సో మనం ఏం చేస్తామంటే కంపెనీకి డొనేషన్ ఎంత చేస్తాం, 18,00,000 చేస్తాం మన దగ్గర ఉన్న అమౌంట్ నుంచి. అప్డేట్ కోసం 10,00,000 చేస్తాం 7th లెవెల్. సో మన 6th లెవెల్ ఇన్కమ్ ఎంత అవుతుంది, ఇది పోను
1 crore అలాగే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్లో ఎవరండి, ఇది 7th లెవెల్ మాత్రమే. మన కింద 128 మంది ఉంటారు ఇప్పుడు, 64 + 64 = 128 మెంబర్స్. ఇది మనకు కంపెనీ ఫిల్ చేస్తుందండి 128 మెంబర్స్ని. పర్ హెడ్ వచ్చి మనం ఇప్పుడు 10 lakhs ఎట్లాగైతే ఇచ్చామో అట్లాగే మనకు 10 lakhs అకౌంట్లో వేస్తారు ఒక్కొక్కరు. అంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసండి 12 crores 80 lakhs 7th లెవెల్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్రస్ట్కి మనం 2 crores 80 lakhs డొనేషన్ చేస్తాం. ఇంకా ఇది లాస్ట్ లెవెల్ అన్నట్టు, ఇంకా మళ్ళీ అప్గ్రేడ్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు. 7th లెవెల్లో మనకు మొత్తం మిగిలినంతంటే 10 crore rupees అండి అక్షరాలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇద్దరికంటే ఎక్కువ ఒక 10 మందిని కానీ జాయిన్ చేశారంటే మీకు 10% అట్లా వస్తుందండి. 25 మెంబర్స్ అట్లా చేశారనుకో 20%, 50 మెంబర్స్ మీరు చేసుకున్నారంటే 30%, 100 మెంబర్ చేస్తే 40%. సో ఇదంతా ఈ పర్సంటేజ్ అనేది ఎంత అనేది మనకు తెలియదండి, యాక్చువల్గా కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి మీకు ఇస్తుంది అది. సో ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టానండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు దాంట్లో జాయిన్ కావచ్చు ఈజీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఓకే, ఇంకా ఈ ప్లాన్ గురించి ఏమైనా డీటెయిల్స్ అవి కావాలన్నా కానీ ఫోన్ చేసి మాట్లాడవచ్చు, కింద కామెంట్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్స్.